పసుపు బియ్యంతో ఇలా చేస్తే భర్త ఐశ్వర్యం అమాంతం పెరిగిపోతుంది ఇంట్లో ధన వర్షం కురుస్తుంది ప్రతి మంగళ శుక్రవారంలో తాళిబొట్టుతో ఇలా చేసినా పసుపు బియ్యంతో ఇలా చేసినా ఇంట్లో సిరి సంపదలు తప్పక సిద్ధిస్తాయి మరి అవేంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక విషయంలోకి వెళ్దాం లక్ష్మీదేవి అవతరణకు సంబంధించిన పురాణాల్లో అనేక కథలు ఉన్నాయి వివిధ కల్పాలతో లక్ష్మీదేవి అవతరణకు సంబంధించిన గాథలు వేర్వేరుగా ఉన్నా ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న గాథ మాత్రం ఒక్కటే క్షీరసాగర మదనం సమయంలో లక్ష్మీదేవి ఉద్భవించిన కథ ఆ కథ ప్రకారం ఒకసారి దుర్వాస మహాముని స్వర్గానికి వెళ్ళాడు ఆ సమయంలో ఐరావతం మీద ఇంద్రుడు నందనవనంలో విహరిస్తున్నాడు దుర్వాస మహాముని రావడాన్ని ఇంద్రుడు గుర్తించలేదు దీంతో మండిపడిన దుర్వాస మహాముని నీకు ఇంద్ర పదవి నుంచి పతనం ప్రాప్తించుగాక నీ సమస్త ఐశ్వర్యం సముద్రంలో కలిసిపోగాక అని శపిస్తాడు మహాముని ఇంద్రుని శపించిన తర్వాత రాక్షసులు స్వర్గంపైకి దండెత్తి స్వర్గాన్ని స్వాధీనం చేసుకుంటారు దుర్వాస మహాముని శాపం ప్రకారం ఇంద్రుని ఐశ్వర్యమంతా ఆయనకు దూరమవుతుంది దీంతో ఇంద్రుడు బ్రహ్మ విష్ణువులకు మొరపెట్టుకోగా సముద్రాన్ని మదించడమే తరుణోపాయమని చెబుతారు ఆ తర్వాత అమృతం కోసం క్షీర సాగరాన్ని మదిస్తున్న సమయంలో కల్పవృక్షం కామధేనువుతో పాటు లక్ష్మీదేవి ఉద్భవించి మహావిష్ణువును వరిస్తుంది ఇది చాలామందికి తెలిసిన గాథ ఈ కథ కాకుండా భృగు మహర్షి కుమార్తెగా లక్ష్మీదేవి జన్మించినట్లు మరో కథనం కూడా ప్రచారంలో ఉంది ఆ కథ ప్రకారం మహర్షి భార్య ఖ్యాతి పుత్రికా సంతానం కావాలని ఆశపడింది ఆ కోరిక నెరవేరేందుకు జగన్మాత అనుగ్రహం కోసం తపస్సు చేస్తుంది జగన్మాత అనుగ్రహం మేరకు అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవి ఆమెకు కూతురుగా జన్మిస్తుంది భృగు మహర్షి కుమార్తె కనుక ఆమెను భార్గవిగా పిలుస్తారు ఇదే కాక వామనావతార గాథలో సైతం లక్ష్మీదేవి జననానికి సంబంధించిన ఓ కథ ఉంది ఇక వీడియోలకు వెళ్తే ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో వారు మంగళవారం కానీ శుక్రవారం కానీ ఒక రాగి ప్లేట్లో కానీ వెండి ప్లేట్లో కానీ కొన్ని బియ్యాన్ని అందులో వేయాలి ఈ బియ్యంపై రెండు తమలపాకులను ఉంచి లక్ష్మీదేవి ప్రతిమను పెట్టి ఆ దేవిని పసుపు కుంకుమతో పూజించాలి ఈ విధంగా పూజ చేసేటప్పుడు లక్ష్మి అష్టోత్తరం చదువుకోవాలి ఇలా చేసిన తర్వాత రోజు ఈ బియ్యంతో ఏదైనా తీపి పదార్థం చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి తరువాత పాది ఈ నైవేద్యాన్ని తీసుకోవాలి అలాగే పసుపును మంగళసూత్రానికి రాసుకోవాలి కుంకుమను నుదుటన పెట్టుకోవాలి ఎవరైతే ఈ విధంగా చేస్తారో వారి ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి